ప్రేమని దేవుని పిల్లలరా చాలా రోజులుగా ఎన్నో సభలకు మీరు ఉంటారు ఎన్నో సభల్లో మీరు వాక్యం వినుంటారు ఇలా సభలకు వెళ్ళడం సభల్లో వాక్యం వినడం ఆ వాక్యం ద్వారా బలపడటం దేవుని మాటలు స్వీకరించటం వాటి ప్రకారంగా బ్రతకాలనుకోవటం బ్రతకలేకపోవటం ఇది సాధారణంగా పరిపాటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా సభలకు మనం వెళ్తాం అన్ని సభల్లో మారు మనస్సు పొంది బాప్టిజం పొందిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అవునా కదా ఎక్కువ మంది ఉంటారా ఉండరా ఉంటారు ఇప్పుడు ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను ఎక్కడ బ్యాప్టిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతి చూపించండి నాకు నాకు ఒక ఐడియా ఉంటుంది ఆల్రెడీ నేను బ్యాప్టిజం పొందాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు పురుషులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు కొంచెం పొడవుగా రైట్ సభలో సగం మంది బ్యాప్టిజం పొందిన వాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు బ్యాప్టిజం పొందిన వాళ్ళందరూ కూడా నెంబర్ వన్ మనసు పొంది అంతేనా ఏం పొంది మారు మనసు పొంది పాపాన్ని అసహించుకొని నేను ఏసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని పొందాలి నా పాపానికి క్షమాపణ దొరకాలి అన్న ఆలోచనతో బాప్తిస్మ పొందినవారేగా ఇంకేమైనా ఉన్నాయా అదే నేర్పిందా బైబిల్ ఇంకేమైనా నేర్పించిందా బాప్తి అంతే కదా మనందరం నేర్చుకున్న సత్యం అదే నేను ఎందుకు ఏసు ప్రభువుని నమ్మాలి ఈ ప్రశ్న మనకు వచ్చింది అనుకోండి ఏ మనకేమైనా దేవుళ్ళు కరువా మన భారతదేశంలో చాలామంది హైందో సోదరులు అడుగుతుంటారు ఇప్పటికీ మనకేమైనా దేవుళ్ళు కరువా మన ఇండియాలోనే మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా ఇంతమంది దేవుళ్ళు దేవతలు మన ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కడో ఇజ్రాయెల్లో పుట్టినటువంటి ఆ యేసుక్రీస్తనే ఆయన్ని మీరు ఇక్కడ తెచ్చుకోవటం ఎందుకు ఆయన్ని మీరు నమ్మటం ఎందుకు ఆయన గురించి మీరు సువార్తలు ప్రకటించుకోవటం ఎందుకు ఏం మన దేవుళ్ళు మనకు సరిపోరా మీ తాత ముత్తాతలందరూ నమ్మింది ఆ దేవుళ్ళను కాదా మరి మీ తాత ముత్తాతలందరూ ఆ దేవుళ్ళను దేవతలని నమ్మినప్పుడు మీరు కూడా వాళ్ళని నమ్మితే అయిపోయింది కదా అని చాలామంది మనల్ని క్వశ్చన్ చేస్తుంటారు అలా నన్ను కూడా చాలామంది క్వశ్చన్ చేశారు అప్పుడు నేను చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా మా తాత ముత్తాతలు నమ్ముండొచ్చు ప్రపంచ దేశాల్లో చాలామంది చాలా దేవుళ్ళను నమ్మిండొచ్చు రోమన్లు చాలామంది దేవుళ్ళని నమ్మారు బ్యాబిలోనియన్స్ చాలామంది దేవుళ్ళను నమ్మారు మస్పుటోమియా నాగరికత కాలంలో చాలామంది దేవుళ్ళను దేవతలను నమ్మారు గ్రీకు సంస్కృతిలో కూడా పురాణాలు ఉన్నాయి ఇతిహాసాలు ఉన్నాయి ఆ గ్రేకీయులు కూడా చాలామంది దేవుళ్ళను దేవతలను నమ్మారు ప్రపంచంలో దేవుళ్ళకు దేవతలకు కరువు లేదు కానీ వారిలో పరిశుద్ధులకే కరువు ఉంది నేను ఏసుక్రీస్తుని ఎందుకు నమ్మానంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇది నా ఆన్సర్ నా అల్టిమేట్ ఆన్సర్ ఎప్పుడు ఇదే నువ్వెందుకు యేసుక్రీస్తుని నమ్మాలి నీకెందుకు ఆ విదేశీ దేవుడు ఏ నీకు ఇక దేవుళ్ళు కరువైపోయారా అని ఎవరు నన్ను అడిగినా నేను అదే చెప్తాను నాకు పరిశుద్ధుడు కావాలి నేను దేవుణ్ణి నమ్ముతాను కాకపోతే నాకు ఆ దేవుళ్ళు ఏం కావాలి పరిశుద్ధత కావాలి నాలాంటి వాడు ఇంక నాకు దేవుడు ఏమవుతాడు అంతే కదా నాలాంటోడైతే ఇంక నాకు దేవుడు ఎందుకు అనవసరం సో నాలాంటోడుగా ఉండకూడదు నాకంటే గొప్పవాడై ఉండాలి నా నాకు బుద్ధి చెప్పేవాడై ఉండాలి నాకు మార్గదర్శిగా ఉండాలి నాకు జ్ఞానాన్ని నేర్పించేవాడై ఉండాలి నాకు వివేకాన్ని నేర్పించేవాడై ఉండాలి నన్ను తీర్చిదిద్దేవాడై ఉండాలి రోడ్డు మీద అలరిచెల్లరగా తిరుగుతున్న వాడికి అదే అల్లరిచల్లరగా తిరిగే మరో కుర్రాడి పాఠాలు చెప్తే ఏమైనా బాగుపడతాడా అప్పుడు అంటారు కదా మన వాళ్ళు అంటారు జోగి జోగి రాసుకుంటే బూడిది రాలింది అంటారు కదా అంతేనా ఒక సామె చెప్తారు మన పెద్దవాళ్ళు జోగి జోగి రాసుకుంటే ఏం రాలిందట ఆ బూడిద రాలిందట అంటే ఇద్దరు బూడిద మనుషులేనమాట సో గుడ్డివాడు మరో గుడ్డివాడికి త్రోవ చూపించలేడు చూపిస్తే ఇద్దరు కలిసి ఎక్కడ పడిపోతారు గుంట్లో పడిపోతారు అంటే గుడ్డివాడికి త్రోవ చూపించాలంటే మరి ఎవరు కావాలి ఎవరు కావాలి కన్నులు ఉన్నవాడు కావాలి కన్నులు లేనివాడు గుడ్డివాడిని ఎలాగైతే గమ్యస్థానానికి తీసుకుని వెళ్ళలేడో అలాగే పాపముతో ఉన్నవారు ఎవ్వరూ కూడా అరిషడ్ వర్గాలకు అనగా కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలని చెప్పబడుతున్న వాటికి ఎవరైతే బందీలైపోయారో వాళ్ళెవ్వరూ కూడా ఒక మనిషికి నిత్య జీవితాన్ని ఇవ్వలేరు ఒక మనిషిని నిత్య జీవితానికి నడిపించలేరు అంటే ఇప్పుడు మనకి ఎవరు కావాలి అని అంటే ఒక పరిశుద్ధుడు కావాలి ఈ ప్రపంచానికి ఎవరు కావాలట పరిశుద్ధుడు కావాలి ఆ పరిశుద్ధుడు ఏసుక్రీస్తు వచ్చేంత వరకు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు ఇది సత్యం ఆరిన నేల మీద ఎక్కడైనా సరే ధైర్యంగా నేను నిలబడి మాట్లాడతాను ఏసుక్రీస్తు వచ్చేంత వరకు ఈ భూమి మీద పరిశుద్ధుడు అని పేరు కలిగిన వాళ్ళు ఎవ్వరూ నడవలేదు నడయాడలేదు అసలు ఎక్కడ మనకు అలాంటి చరిత్ర కనబడదు ఇక్కడే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అదేంటంటే గతంలో తప్పులు చేసేసి గతంలో ఇష్టం వచ్చినట్టుగా పాపాలు చేసేసి తర్వాత జ్ఞానోదయం అయిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో లైక్ బుద్ధుడు బుద్ధుడు మనందరికీ తెలుసు క్రీస్తుకు పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రింద పుట్టినటువంటి బుద్ధుడు ఆయన గత కాలమందు కొన్ని పొరబాట్లు ఆయన జీవితంలో జరిగిపోతే అవన్నీ పరిశీలించుకున్న తర్వాత అవన్నీ గమనించుకున్న తర్వాత ఇది సరైన విధానం కాదు అని అక్కడి నుంచి ఆయనకు జ్ఞానోదయం అయ్యి మంచిగా బతకటం మొదలుపెట్టాడట కానీ అంతకుముందు ఆయన పాపం చేసేశాడు అలాగే మహాత్ముడుగా మనం పిలుచుకుంటున్నటువంటి గాంధీ గారు మనం ఏమని పిలుస్తాం ఆయన్ని గాంధీ మహాత్మా తాత కాదు ఏమంటాం మహాత్మా గాంధీ మహాత్మా అంటే మహాత్ముడు అంటే అర్థం ఏంటి మహాత్ముడు అంటే అర్థం ఏంటి గొప్పవాడని అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో చెప్పాలంటే మల్లాంటి వాడు కాదని మనకంటే స్పెషల్ జాతి పిత అందుకే మన జాతి పిత ఎవరు మహాత్మా గాంధీ సో ఆ మహాత్మా గాంధీ కూడా సత్యాన్వేషణలో నా ప్రయోగాలు అని ఒక పుస్తకం రాశాడు సత్యాన్వేషణలో నా ప్రయోగాలు ఆ పుస్తకానికి ఆ పుస్తకంలో ఆయన గత జీవితం గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే నా గతంలో నేను చెడ్డగా ఉండేవాడిని నా గతంలో నేను మంచిగా లేను నా గతంలో నేను యథార్థంగా లేను నా జీవితంలో కూడా కొన్ని తప్పులు జరిగిపోయాయి జరిగిపోయాయి ఇప్పుడు మంచిగా మారాను ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఒకరోజు ఆవిడట వాళ్ళ బాబుని తీసుకుని గాంధీ గారి దగ్గరకు వచ్చిందట ఈ బాబుకి గారు అంటే బాగా ఇష్టమట అయితే ఇతనుకున్నటువంటి ఒక బలహీనత ఏంటంటే ఇంట్లో బెల్లం కనబడితే చాలు అన్నం మానేసి బెల్లం తినేసేవాడట అన్నం మానేసి బెల్లం తినేస్తే అనారోగ్యం వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుంది కదా మరి అప్పుడు ఈ తల్లి ఆలోచన చేసి వీడు బెల్లం తినే అలవాటు ఎలా మానిపించాలి చాలా ఎక్కువగా బెల్లం తింటున్నాడు వీడు ఈ అలవాటు ఎలా మానిపించాలి అని ఆలోచన చేసి సరే గాంధీ గారంటే ఈ కుర్రాడికి బాగా ఇష్టం కాబట్టి ఆయనతో చెప్పిస్తే వీడు మానేస్తాడని ఎవరి దగ్గర తీసుకెళ్ళిందంటే గాంధీ గారి దగ్గర తీసుకెళ్ళింది తీసుకెళ్ళి బాబు గాంధీ గారు ఈ అబ్బాయి మీ ఫేవరెట్ మీరంటే పడి చచ్చిపోతాడు మీరంటే చాలా ఇష్టం కానీ బల్ బెల్లానికి ఎడిక్ట్ అయిపోయాడు ఆ బెల్లం తినకుండా అసలు ఉండలేడు రోజూ దొరికినంత దొరికినంత బెల్లం తినేస్తాడు మీరు చెప్తే కొంచెం మారతాడు మీరు చెప్పండి అన్నదట అంటే అప్పుడు ఆయన అన్నాడట ఒక వారం తర్వాత తీసుకురామ్మా అన్నడట ఆవిడ వెళ్ళిపోయిందట సరే వారం తర్వాత మళ్ళీ వచ్చింది అప్పుడు గాంధీ తాత ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని అన్నాడట అబ్బాయిని అరే నాయన బెల్లం మానేరా మంచిది కాదురా ఆరోగ్యానికి ఎక్కువ తినకూడదురా తక్కువ తగు మాత్రపు బెల్లం తినాలి ఎక్కువ బెల్లం తినేకూడదు అవసరానికి మించి తినకూడదు అవసరమైనంత మేరకు తిను అవసరానికి మించి తినకరా నాయన దాన్ని ఒక ఎడిక్షన్గా పెట్టుకోకు దానికి బానిస కాకు అది ఆహార పదార్థం మితంగా తీసుకో అని చెప్పాడట అప్పుడు ఈ తల్లి ఉండబట్టలేకందట ఏమండి ఈ మాట ఏదో మొన్నే చెప్పేయచ్చు కదా వారం క్రిందట వచ్చినప్పుడే ఈ మాట చెప్పేస్తే అయిపోయేది కదా మళ్ళీ నన్ను వెనక్కి పంపించేసి మళ్ళీ వారం తర్వాత రమ్మని ఇప్పుడు ఈ ఖర్చులన్నీ ఎందుకు నాకు దారి ఖర్చులు అయిపోతాయి కదా వెనక్కి ముందుకు తిరగాలి కదా మళ్ళీ ఎందుకు ఇలా చేశారని అడిగితే ఆయన అన్నాడట నేను కూడా బెల్లం తినే అడవాట్లోనే ఉన్నానమ్మా ఇప్పుడు నేను తింటూ వీడికి చెప్తే ఏమైనా బాగుంటుందా బాగోదు అండ్ నేను మానేసి నేను తగ్గించుకుని ఈ బాబుకి చెప్తే బాగుంటుంది కదా అని ముందు నేను పాటించి అప్పుడు ఈ అబ్బాయికి చెప్తే బాగుంటుంది కదా అని మళ్ళీ తీసుకురమ్మా అన్నడట కాబట్టి సమాజంలో మహాత్ములు లేరని నేను అన్న సమాజంలో గొప్ప వాళ్ళు లేరని నేను అన్న చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు చాలామంది మహాత్ములు పుట్టారు మన భారతదేశంలో కూడా చాలామంది గొప్ప గొప్ప మహాత్ములుగా పిలవబడిన వాళ్ళు గొప్పవాళ్ళుగా పిలువబడిన వాళ్ళు చాలామంది పుట్టారు కాకపోతే ఎవ్వరూ కూడా తమ బ్రతుకులో పాపమునకు చోటు లేదని చెప్పిన వాళ్ళు ఇంతవరకు లేరు అందరూ కూడా గతంలో తప్పు చేసి తర్వాత మారిన వాళ్ళే మల్లాగే మల్లాగే మనం అందరం కూడా గతంలో ఏం చేశాం తప్పులు చేశాం గతంలో ఏం చేశాం పాపం చేసాం గతంలో మనకు నచ్చినట్టుగా బ్రతికాం మనకు తెలియని టైంలో చాలా తప్పులు చేసేసాం మనకు తెలియని టైంలో ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేశాం తెలియని టైంలో ఇష్టం వచ్చినట్టుగా జీవించేశాం మరి ఇప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకున్నాక నేను నమ్ముకున్నది ఏసుక్రీస్తుని కాదా అని మనం ఏం చేస్తున్నాం పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతున్నాం ఇలా చాలామంది గతంలో చేసి మానేసిన వాళ్ళు ఉన్నారు కానీ అసలు ఏ పాపం చేయకుండా బతికిన వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారా ఎవరన్నా ఉన్నారా ఎవ్వరూ లేరు ఒక ఏసుక్రీస్తు తప్ప అందుకే హెబ్రి పత్రిక అద్భుతమైన మాట మనం చూద్దాం అందరూ కూడా మీ గ్రంథం తెరిచి చూడండి హెబ్రి పత్రిక యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న క్వాలిటీస్ గురించి పౌలు గారు ఏ భావజాలంతో రాశాడో ఒక్కసారి గ్రంథంలో చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలరా హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం ఆకాశ మండలము గుండా వెళ్ళిన హెబ్రి పత్రిక పద్నాలుగవ అధ్యాయం క్షమించండి నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రవధన యాజకుడు యేసు అను గొప్ప ప్రధాన యాచకుడు మనకు ఉన్నాడు మనకున్నాడు కనుక గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము మన ప్రధాన యాజకుడు ఇక్కడ మనం ఎవరినైతే నమ్ముకున్నామో ఆ యేసు క్రీస్తు యొక్క ఔన్నత్యం గురించి చెప్తున్నాడు ఆ యేసుక్రీస్తు క్రీస్తు గొప్పతనం గురించి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చూద్దాం మన ప్రధాన యాచకుడు అనగా ఎవరు క్రీస్తులతల మన బలహీనతల మనతో సహానుభవము లేనివాడు కాడట బలహీనతలు అంటే అర్థం ఏంటి శరీరానికి ఉన్నటువంటి బలహీనతలు లోకంలో రకరకాల బలహీనతలు ఉన్నాయి మనకి ఒక్కో బలహీనత పాపం అంటే అర్థం ఏంటి చెప్పండి బలహీన పరిచేదే అవునా కదా పాపం అంటే ఏంటి బలహీన పరిచేదే ఇప్పుడు చూడండి చాలామందికి తాగుడు అలవాటు ఉంటుంది అది ఏంటది బలహీనత తాగాలన్న కోరిక ఎక్కడ పడుతుంది లోపల ఏమండి కొంతమందికి ఎడిక్షన్స్ ఉంటాయి ఏదో తినాలన్న కోరిక అది తినకపోతే వాళ్ళు ఉండలేరు అది ఎడి ఎడిక్షన్ అది డొప్ప రిలీజ్ అవుతుంది హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో సెరటోనిన్ అని ఇలాంటి హార్మోన్స్ ఉంటాయి ఈ హార్మోన్స్ తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేవి డోపమైన అనేది కూడా తాత్కాలిక ఆనందం వాటి కోసం ఏది పడితే తినేస్తుంటారు సిగరెట్ కాల్చేవాడికి ఆ సిగరెట్ కాల్స్తే తప్ప మనసు కుదుట పడదు అంటే కాల్చాలి కాల్చాలని శరీరం ఏం చేస్తుంటుంది అతన్ని ఇబ్బంది పెడుతుంటుంది తాగాలి తాగాలని శరీరం ఏం చేస్తుంటుంది ఇబ్బంది పెడుతుంటుంది కొంతమంది చూడండి గుట్కాలు పాన్ మసాలాలు అవన్నీ పెదాల క్రింద బొగ్గల మీద పెట్టుకుంటారు బుగ్గల పక్కన పెట్టుకుంటారు అవునా ఉమ్ములుసుకుంటా ఉంటారు వాళ్ళు వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళ వెనక బండి మీద ప్రయాణం చేసిన మన బట్టలకి పెయింట్ వేసి వెళ్ళిపోతారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో మొన్న మేము మీటింగ్కి వెళ్తుంటే కారు ఆగిపోయింది రోడ్డు పక్కన పెద్ద గొడవ జనాలు ఎందుకంటే ఈ పాన్ మసాలా నమిలేసి బస్సులో కూర్చుని బయటకు వచ్చాడట పాపం వాడెవడో కొత్తగా పెళ్ళైనడు భార్యని ఎక్కించుకుని సినిమాకి పోతున్నాడట కొత్త బట్టలు వేసుకొని ఈలోగా వీడు గట్టిగా నమిలేసి ఆ పొగకు నమిలేసి ఉంటాడు నమిలేసి కిటికీలోంచి బయటకు వచ్చాడు బయట ఏమైంది ఈ పెళ్ళికొడుకు బట్టలు నిండా రంగోలి వెనక చూస్తే భార్య ఉంది కొత్తగా పెళ్ళయింది ఇంకేం చేయాలో అర్థం కాక ఆడు బస్సు అడ్డంగా బండి పెట్టి ఓవర్టేక్ చేసి బస్సు అడ్డంగా బండి పెట్టి ఆడి దిగి నా కొత్త బట్టలు కొనిస్తావా చస్తావా అని పెద్ద గొడవ ఈలోగా ట్రాఫిక్ మొత్తం ఆగింది అంటే వీళ్ళు వెనక ఎవడొస్తున్నాడో చూడు ఊసుకుంటూ పోతారు అంతే నోట్లో గడ్డి ఉంటుంది గడ్డి ఆ ఉమ్మ వస్తూ ఉంటుంది ఊసుకుంటూ పోతుంటారు అది బలహీనత అది నోట్లో పడకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు అమ్మో చచ్చిపోతారు ఇంకా ఇలాంటి బలహీనతలు ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో బలహీనతలు ఉన్నాయి మానవులకి ఆ బలహీనతలే మనిషత్ ఏం చేస్తున్నాయి పాపం చేయిస్తున్నాయి కొందరు విభిచారులుగా కొందరు జారులుగా కొందరు డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళుగా డబ్బు కోసం ఎంత గడ్డైనా తినేవాళ్ళుగా ఇలా నీచాతి నీచమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటే కారణం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి బలహీనత అని అర్థం వాళ్ళకి ఏదో బలహీనత ఉంది ఆ బలహీనత లోపల ఉన్న అవయవాల్లో ఏదో ఒక అవయవానికి సంబంధించింది ఈ అవయవం వీళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల ఈ శరీరం వీళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు తప్పు చేస్తున్నారనమాట కొంతమంది కళ్ళు పాడు చేసుకుంటారు ఎందుకంటే ఈ కళ్ళతో ఏదో చూడాలన్న కోరిక మంచివి చూస్తే తప్పులేదు కానీ ఎక్కువ శాతం మంది ఏం చూస్తారు చెప్పండి కళ్ళతో చేట్టవి సెల్ ఫోన్ వాళ్ళు చేయొద్దండి ఇక్కడ నాకు సెల్ ఫోన్ లేదన్నవాళ్ళు సెల్ ఫోన్ లేదు అన్నవాళ్ళు బాబు మీరు లేచి నిలబడండి ఆయన ఎవరో ఒక ఆయన సెల్ ఫోన్ లేదన్నారు లేచి నిలబడండి మీరు నిలబడండి తప్పలేదు మీరు నిజంగానే సెల్ ఫోన్ లేదా గ్రేట్ క్లాప్స్ కొట్టండి ఆయనకి ఎందుకు చెప్పనా ఈ రోజుల్లో కూడా సెల్ ఫోన్ లేకుండా బతుకుతున్నాడంటే సెల్ ఫోన్ లేకుండా బతకొచ్చని నిరూపించాడనమాట అందుకే క్లాప్స్ కొట్టు మనం కొంతమంది సెల్ ఫోన్ లేకపోతే ఏమైపోతారట చచ్చిపోతారు సెల్ ఫోన్ అక్కర్లా సెల్ ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే చాలు చచ్చిపోతారు మన వాళ్ళు ఒంట్లో రక్తం లేదురా బాబు రక్తం ఎక్కించుకోవాలన్నా కూడా లేట్ చేస్తారేమో కానీ సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఎక్కించుకోవడానికి మాత్రం అస్సలు లేట్ చేయరు సెమినార్లకు వస్తుంటారా భోజనం ఏం పెడతారని అడగరు బాత్రూములు బాగున్నాయి లేదా అడగరు నీళ్ళు దొరికితే దొరకవు అడగరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫ్లెగ్లు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటారు వీళ్ళు అన్న మాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫ్లెక్స్ బాక్సులు రెడీ చేసి పెట్టండి అని అడుగుతారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫ్లెక్స్ బాక్సులు చూసుకుంటారు అంత పిచ్చి అనమాట సో మరి ఈ సెల్ ఫోన్లో అందరూ మంచివే చూస్తున్నారా చెప్పండి మేము అన్నీ మంచివే చూస్తున్నాం సెల్ ఫోన్లో అన్నవాళ్ళు చేయొత్తండి అందరూ దొంగలే కదా అందరూ దొంగలే కదా ఇంకా టోటల్ దొంగల బ్యాచ్ మరి అంతే కదా సెల్ ఫోన్లు ఉన్నాయని అంటే చెయ్యారు అందరూ నేను అన్ని మంచివే చూస్తున్నానన్న వాళ్ళు ఒక్కడు చేయత్తాడే అంటే మీ అందరికంటే లేదన్న అతనే కొంచెం అనమాట ఇప్పుడు సో అంటే దీన్ని బట్టి మనకి అర్థమైంది మన కళ్ళు మన మాట వినట్లేదు వింటనాయా వింట వినట్లా సెల్ ఫోన్లో చెడ్డ చూడమని చెడ్డవి చూడమని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి కళ్ళు రైట్ ఆర్ రాంగ్ చెప్పాలి లేకపోతే మోకాళ్ళు ఇంచే తను అందరితో సరిగా మాట్లాడుకుంటా పడుకున్నారేమో డౌట్ వచ్చిందంటే నాకు హలీలు చెప్పండి అన్న నేను మోకాళ్ళు వేయించేయడమే సో నేను అడిగిన దానికి వెంటనే రెస్పాండ్ అవ్వాలి కళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాయా లేదా ఏదో ఒకటి చెడ్డది చూడాలనిపిస్తుంది ఆ మైండ్కి అనిపిస్తుంది ఏంటి అది రోగం వచ్చిందనమాట ఏదో ఒకటి చెడ్డది చూడాలనిపిస్తుంది అందుకే మొబైల్లో ఎక్కువ చెడ్డని చూసేవాళ్ళు కనబడుతున్నారు మంచిది చూద్దామంటే అది పెద్ద ఇంట్రెస్ట్ లేదట మంచిది పెద్దగా చూడాలనిపించట్లేదట చెడ్డదాన్ని మాత్రం బాగా చూడాలనిపిస్తుందట అలాగే చాలా మందికి మంచి తినాలనిపించదు మరి ఏం తినాలనిపిస్తుంది బిర్యానీయా ఎక్కడ చూసినా ఎళ్ళ తగులుతున్నారు నాకు అందరికి ఏం తినాలనిపిస్తుందట బిర్యానీయే అది ఎంత చండాలంగా ఉండినా ఎంత నాశనం చేసేసినా ఏం పర్లేదు ఫాస్ట్ ఫుడ్ బజ్జీలు రోడ్డు పక్క బళ్ళు దగ్గర అమ్మేవి శుభ్రంగా లేకపోయినా సరే చెడ్డ తిండి ఎక్కువ తింటాం మంచి తిండి అస్సలు తినం జొన్న రొట్టెలు తినండు అంటే అబ్బే మాకు ఎక్కవండి అవి రాగి జావ తాగండరా మంచిది అంటే అబ్బాయి అవి మాకు ఎక్కవండి మంచి ఆహారం తీసుకోండరాయన అంటే అవి ఎక్కవు మరేం కావాలి అన్నీ చెడ్డవి బాగా వేపేసి నూనెలో ముప్పై రోజుల నుంచి అదే నూనె మురగబెట్టి మురగబెట్టి ఆ నూనెలో వేపేసి తీసినటువంటి చికెను ఆ నూనెలో వేపేసి తీసినటువంటి మటను బాగా పాడైపోయిన ఆహారాలు తినడానికి ఇష్టపడతాయి శరీరం ఎప్పుడు కూడా మంచిది కోరుకోదనమాట మరి ఏమైనా చెవులు ఏమైనా మంచి వినడానికి ఇష్టపడుతున్నాయా చెడ్డ వినడానికి ఇష్టపడుతున్నాయా చెప్పండి చెవులు ఎప్పుడు మంచి వినడానికి ఇష్టపడుతున్నాయా చెడ్డ వినడానికి ఇష్టపడుతున్నాయా కన్ను చెడి చెడినదైతే నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చెడ్డదయుండు నన్నడేశు క్రీస్తు ప్రభు అలాగా కళ్ళు కూడా చెవులు కూడా ఏవి కూడా మంచికి వాడటానికి మనిషి ముందుకు రావట్లేదు అన్ని విధాలుగా అవయవాల్ని దేనికి వాడుతున్నాడు మనిషి చెడ్డకే వాడుతున్నాడు తొందరగా దేనికి కనెక్ట్ అయిపోతున్నాడు చెడ్డకే కనెక్ట్ అవుతున్నాడు మంచి కనెక్ట్ అవట్లా ఇంకా శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం చెయ్యి ఈ చేతులతో మనం ఏదైనా క్రియలు చేస్తుంటాం ఈ చేతులు కేవలం మంచికే ఉపయోగపడుతున్నాయా నాకు ఊహ తెలిసిన నాట నుంచి ఈ చేతుల్ని మంచికే వాడానండి అన్నవాళ్ళు చేయొద్దండి ఎప్పుడు ఈ చేతితో చెడ్డ పని ఎప్పుడు చేయలేదు అన్నవాళ్ళు చూసారా మళ్ళీ అందరు దొంగలే చేతులు కూడా మంచికి వాడట్లేదు ఇక కాళ్ళు ఈ కాళ్ళు తీసుకెళ్తేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలం నేను ఇప్పుడు రాజమండ్రి నుంచి ఇక్కడ దాకా ఈ బేదర ప్రాంతానికి ఇంత దూరం వచ్చానంటే నా కాళ్ళతోనేగా ఫ్లైట్ ఎక్కి దిగినా విమానం ఎక్కి వచ్చినా హైదరాబాదులో దిగాలిగా దిగి మళ్ళీ కారు ఎక్కి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ దిగి మీ మధ్యకి వచ్చి ఇక్కడ నిలబడాలి ఇప్పుడు ఈ పాదాలు ఉన్నాయి కదా పాదాలు అన్నీ మంచి పనుల వైపే పరిగెత్తుతున్నాయా చెడ్డవాటికి కూడా పరిగెత్తుతున్నాయి అప్పుడప్పుడు కేవలం మంచికే పరిగెత్తుతున్నాయి పాదాలు చెడ్డకు కూడా పరిగెత్తుతున్నాయి మనుషుల్లో చెడ్డకు కూడా పరిగెత్తుతున్నాయి అసలు మన మనుషుల్ని అబ్జర్వ్ చేస్తే ప్రియమైన దేవుని పిల్లలరా చెడు ఎక్కువ ఉందా సమాజంలో మంచి ఎక్కువ ఉందా అది మనం అర్థం కావాలంటే మనకు అర్థం కావాలంటే టీవీ ఆన్ అనుకోండి చెడ్డ వార్తలు ఎక్కువ వినబడుతున్నాయా మంచి వార్తలు ఎక్కువ వస్తున్నాయా మీరు చెప్పండి చెప్పాలి మీరు మీరేమన్నా మోగోళ్ళ ఏంది నాకు అర్థం కాదు తెలియదు వాడితే పని చేస్తుందా ఇది మరి అడిగితే చెప్పచ్చు కదా నా వాయిస్ వినపడుతుందా మీకు నాకు డౌటు ఇప్పుడు టీవీలో మంచి వార్తలు వస్తున్నాయా చెడ్డ వార్తలు కూడా వస్తున్నాయా ఏవి ఎక్కువ వస్తున్నాయి చెడ్డవి ఎక్కువ వస్తున్నాయి పేపర్లో మంచి వార్తలు ఎక్కువ వింటున్నావా చెడ్డ వార్తలు ఎక్కువ వింటున్నావా ఎక్కువ వింటున్నావు చెడ్డ వింటున్నావు అసలు ఎందుకు మంచివి వినలేకపోతున్నావు చెడ్డమే ఎక్కువ ఎందుకు వింటున్నాం మనం నరుని హృదయ ఆలోచన వాని బాల్యము నుండి చెడ్డది అంతేనా నరుని ఆలోచన ఎప్పటి నుంచి చెడ్డదట వాని బాల్యము నుండి చెడ్డది అందుకే మనుష్యులలో చెడు ఎక్కువ కనబడుతుంది మనకి మంచి రాజకీయ నాయకులు కనబడరు అందరూ దొంగలు కనబడుతుంటారు మంచి వ్యాపారవేత్తలు కనబడరు ఎక్కువ దొంగలు కనబడుతుంటారు మంచి ఉద్యోగస్తులు మంచి వ్యాపారస్తులు సమాజానికి మంచి చేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఈవెన్ పాస్టర్లు సేవకుల్లో కూడా మంచోళ్ళు తక్కువ చెడ్డోళ్ళు ఎక్కువైపోయినటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాం అది బైబిలే చెప్పింది మోసగాండ్రకు పనివారు దొంగ పోస్తళ్ళు వస్తారని సో అలాగా సమాజంలో చెడు పెరిగిపోతుంది మంచి ఏమైపోతుంది తగ్గిపోతుంది అందుకే ఎపిస్ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు దినములు దినములు చెడ్డవి దినములు చెడ్డవి దినములు చెడ్డవి అంటే మంగళవారం మంచిది కాదు శుక్రవారం మంచిది కాదు ఆ శుక్రవారంలో మంగళవారంలో బ్రతుకుతున్న మనిషి మంచోడు కాదని అర్థమవుతుందా అందుకే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అంటాడు సద్వినియోగం చేసుకోండి అంటాడు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటాడు ఇవన్నీ ఆలోచించిన మీదట మనకేమర్థం అవుతుందంటే సమాజంలో ఈ అవయవాలు వాడే వాళ్ళలో చెడ్డవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మంచివాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఈ చెడ్డ వాళ్ళకి ఎక్కువ బలహీనతలు ఉన్నాయి ఈ బలహీనతల వల్లే మనిషి పాపానికి కనెక్ట్ అయిపోతున్నాడు పాపిష్టి బ్రతుకు బ్రతుకుతున్నాడు పాపపు మార్గాలలో ఎక్కువ జీవిస్తున్నాడు దాన్నే శరీర బలహీనత అన్నారు ఏంటట శరీర బలహీనత శరీర బలహీనత ఈ బలహీనతల వల్ల మనుషులు తప్పులు చేస్తున్నారు కొంతమందికి డబ్బు బలహీనత డబ్బుని చూస్తే చాలు వాళ్ళు పిచ్చకిపోతారు ఇంకా వాళ్ళకి ఇంకేం కావాలంటే డబ్బే కావాలి ఇంకా డబ్బు కోసం ఎంత గడ్డి తినడానికైనా వెనకాడరు ఇస్తామంటే చాలు మడర్లైనా చేస్తారు మానభంగాలైనా చేస్తారు ఎంత ఎంతటి వాడినైనా తొక్కేస్తారు ఎవరినైనా బాధ పెడతారు ఇంకా డబ్బే వాళ్ళకి దేవుడు అనమాట డబ్బే దేవుడు ఆ డబ్బు కోసం ఘోరాలు నేరాలు అన్యాయాలు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది డబ్బు వాళ్ళ యొక్క బలహీనత కొంతమందికి తిండి బలహీనత వారి కడుపే వారి దేవుడు అన్నాడు గ్రంథంలో మీకు రెఫరెన్స్లు తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను వారి కడుపే వారి దేవుడు అంటే వాళ్ళకి తిండి బలహీనత యాసావు చూడండి దేనికోసం జాసత్వాన్ని నమ్మేసుకున్నాడు దేనికోసం చిక్కుడుగాయల కూర బీరకాయల కూర కాదు ఎర్రగా చిక్కుడు చిక్కుడుగాయల కూర వండుకుంటున్నాడట యాకోబు వచ్చాడట మంచి ఇష్టమైన డిష్ అట అది అంతే మరి కొంతమంది కూరగాయలు ఇష్టం కొంతమందికి ఆకుకూరలు ఇష్టం కొంతమందికి మీకులా బిర్యానీలు ఇష్టం మొత్తం మీద ఆ చిక్కుడుకాయలు కూర చూసి అన్నాడట ఆ బాబు యాకోబు నాకు ఈ కూర ఇచ్చే అన్నాడట నాకు కూర అంటే యాకోబు అన్నాడట నీకు కూర ఇస్తాను కానీ నాకేమిస్తావు అని అడిగాడట నీకేం కావాలో కోరుకో అయితే ఈ కూరను తీసుకో నీ జాస్తత్వం నాకు ఇచ్చే నీ పొజిషన్ నాకు ఇచ్చే కూర ఒక పూట తింటే అరిగిపోద్ది పొజిషన్ జీవితం అంతా ఉంటుంది కూర జీవితం అంతా ఉండదు పొద్దున వేడివేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది రే పొద్దునికి ఏమైపోద్ది పాడై కంపు కొడద్ది పాచిపోద్ది కదా వాసన వస్తుంది కదా అంటే మరి జాస్తత్వం ఏం పాడైపోద్దా జాస్తత్వం పాడైపోద్దా పాడవద్దు జాస్తత్వం చాలా రోజులు ఉంటుంది కానీ కూర మాత్రం ఎన్ని రోజులు ఉంటుంది ఒక్క పూటే ఉంటుంది ఇతనికి ఉన్న ఈ బలహీనత ఏం చేసిందంటే ఆ కోర కోసం జాస్తత్వాన్ని కూడా ఏం చేశాడట చెప్పండి ఏం చేశాడు అమ్మేసుకున్నాడట అమ్మేసుకున్నాడు జస్ట్ ఒక్క పూట కూటి కొరకు ఒక్క పూట కూటి కొరకు తన జాస్తత్వమును అమ్మివేసినటువంటి యేసావు వంటి భ్రష్టుడు అంటుంది గ్రంథం యేషావు వంటి భ్రష్టుడు అంటే ఇతనుకున్న బలహీనత ఏంటి చెప్పండి ఏంటి బలహీనత తిండి తిండి వారి కడుపే వారి దేవుడు వారి కడుపే వారి దేవుడు వారి దగ్గరికి చాలామంది వచ్చారట వాక్యం వినడానికి సముద్రం దాటి పడవలు వేసుకుని వచ్చేసారట ఏసుప్రభు వారికి హృదయ రహస్యాలు తెలుసు కదా ఎందుకు వచ్చారా నాయన మీరంటే దేనికి వచ్చారట వాళ్ళందరూ యోహాను స్వార్త ఆరో అధ్యాయంలో ఉంటుంది దేనికి వచ్చారట వాళ్ళందరూ రొట్టెలు చేప మొక్కలు పెడతాడండి అని వచ్చారట ఏం పెడతాడని రొట్టెలు చేప మొక్కలు ఇప్పుడు రొట్టెలు చేప మొక్కలు అనగానే ఇంకా మొత్తం వచ్చేసారు రేపు మీ అందరి కోసం ఇక్కడ చికెన్ బిర్యానీ ఏర్పాటు చేస్తున్నారట రేపు సాయంత్రం వచ్చిన వాళ్ళందరికీ చికెన్ బిర్యానీ ఉంటుంది రేపు ఎంతమంది వస్తారా ఇంకెక్కువ మంది వస్తారా విషయం తెలిసిపోతే బయటికి ఎవరికి చెప్పకండి విషయం బయటికి లీక్ అయిపోతే రేపు మీరే వస్తారా ఇంకెక్కువ మంది వస్తారా అని అడుగుతున్నాను నేను ఇంకెక్కువ మంది వచ్చేస్తారు ఎందుకంటే ఇందాకే నేను వాళ్ళు నాతో చెప్పారు రేపు వచ్చిన వాళ్ళందరికీ చికెన్ బిర్యానీ వేడివేడిగా ఉంటుంది అని సో అంటే రేపు జనం పెరిగిపోతారు నాకు తెలిసి ఎందుకు జనం పెరిగిపోతారు వాక్యం అంటే ఎక్కువ ఇష్టపడతారా చికెన్ బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టపడతారా దేన్ని ఎక్కువ ఇష్టపడతారు ఆ చికెన్ బిర్యానీకే ఓట్లు ఎక్కువ పడతాయి వాక్యానికి పెద్ద ఓట్లు పాడవు అంతే మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో వాక్యాన్ని చికెన్ బిర్యానీని నిలబెట్టామనుకోండి ఒక పార్టీ తరఫున వాక్యం నిలబడింది ఒక పార్టీ తరఫున బిర్యానీ నిలబడింది ఆ ఎవరికి పడితే ఓట్లు ఎక్కువ ఆ బిర్యానీకే నో డౌట్ సో వీళ్ళు సముద్రం దాటి వచ్చేసారట దేనికోసం అంటే ఏసు ప్రభు చెప్పే మాటల కోసమా కాదు మరి దేనికోసం కేవలం తిండి తిండి అంటే వాళ్ళ బలహీనత ఏంటన్నమాట ఇప్పుడు తిండి అందుకే అన్నాడు మీరు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి అన్నాడు సో అంటే వాళ్ళకి తిండి పిచ్చి ఇక్కడ యాసావుకి తిండి పిచ్చే వాళ్ళకి తిండి పిచ్చే అలాగే సంఖ్యాకాండంలో ఇస్రాయలీలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి దేవుడు తీసుకొస్తుంటే పదకొండు అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొస్తుంటే వాళ్ళు ఇంకా ఏం కావాలని కోరుకున్నారు మాకు ఐగుప్తులో విడిచి వచ్చినటువంటి కూరగాయలు ఆకుకూరలు కూరాకులు దోసకాయలు ఉల్లిగడ్డలు తెల్లదొంపలో చేపలు మాంసం ఇవన్నీ ఆదికొస్తున్నాయి ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఏం చేయాల అర్థం కావట్లేదు మాకు ఫుడ్ కావాలి ఫుడ్ కావాలని ఏడ్చారు మన్నా పెట్టినా కడుపు నిండలా పూరేళ్ళు రప్పించినా మాంసం తిన్నా కడుపు నిండలా ఇంకెప్పుడు ఏం కోరుకునేవారంటే తిండి 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 అంటే వాళ్ళ బలహీనత ఏంటట తిండి ఏమండి యేసావుని చూసాం యేసు ప్రభు వారి దగ్గర బోధకు బోధ వినడానికి వచ్చిన వాళ్ళని చూసాం ఇదిగో ఇస్రాయాలీని చూస్తున్నాం వారి కడుపే వారి దేవుడు కుక్కలు తిండికి ఆతురపడును అలాగే వీరు కూడా అనట తిండికి ఆతురపడతారట వేరే ఆలోచన ఉండదు ఒక్క భోజనం అనేసరికి ఇంకా కక్కుర్తి కక్కుర్తి అది ఫ్రీగా పెడుతున్నారంటే ఇంకా అస్సలు వాగరు ఇంక అంత కక్కుర్తి అనమాట అంటే కొంతమంది బలహీనత తిండి క్లియర్ ఇంకొంతమంది బలహీనత డబ్బు అని చెప్పుకున్నాం కదా ఇస్కరియోతు యోధ ఉన్నాడు ఏసు ప్రభు వారిని దేనికోసం అమ్ముకున్నాడు అంటే ముప్పై వెండి నాణాలు అంటే ఏంటది మన భాషలో చెప్పుకుంటే ధనమే కదా ముప్పై వెండి నాణాలు అంటే ధనమే కదా అంటే ఇప్పుడు ఇస్కరియోతు యోధా యొక్క బలహీనత ఏంటి డబ్బు అసలు డబ్బు ఏవో ఉత్తినే అప్పగించాలి ప్రభువుని అన్నారు అన్నారనుకోండి అప్పగిస్తాడా ఏమయ్యా ఫ్రీగా అప్పగించాలి ప్రభువుని ఫ్రీగా నీకేం రూపాయి కూడా ఇవ్వం ఫ్రీగా అప్పగిస్తావా అని అంటే అస్సలు అప్పగించాడు ఫ్రీగా అంటే అప్పగించడు మరి ఎలా ఎలా అయితే అప్పగిస్తాడు డబ్బు ముప్పై వెండి నాణ్యాలు ఇస్తాం అప్పగించేస్తావా అంటే అప్పగించేసాడు సో అంటే అతని బలహీనత ఏంటి అంటే డబ్బు సిమోన్ ఉన్నాడు అపోస్తుల కార్యాలలో కనబడతాడు మనకి సీమోను ఈ గారడీ సీమోను బలహీనత ఏంటి పేరు ప్రఖ్యాతులు ఘనత కావాలి నేనే దేవుణ్ణని అనిపించుకోవాలి దాని ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించాలి అలాగే అననీయ సప్పేరా వాళ్ళ బలహీనత ఏంటి డబ్బు ఆ డబ్బు కోసం అబద్ధాలు చెప్పి అందరితో కలిసి తినేద్దాం మన డబ్బు కొంత దాచేసుకుందాం అందరితో పాటు కలిసి తినేద్దాం అని వాళ్ళు డబ్బుకు కక్కుర్తిపడి పడి కొంత దాచుకొని కొంత తెచ్చి గుంపులో పెట్టారట అందరూనేమో మొత్తం తెచ్చి గుంపులో పెడుతుంటే వీళ్ళు కొంత దాచుకుని కొంత తెచ్చి గుంపులో పెట్టారు అంటే వాళ్ళ బలహీనత ఏంటి ఇప్పుడు చెప్పండి డబ్బు గహజీ గహజీ ఉన్నాడు కదా ఎలీషా గారి యొక్క శిష్యుడు ఇతను ఏం చేశాడు నయమాను వెంటబడ్డాడు నయమాను వెంటబడి ఏం కావాలట అతనికి దుస్తులు వెండి బంగారం మొత్తం మోసుకు తెచ్చుకున్నాడు మొత్తం అంటే అతనున్న బలహీనత ఏంటి వస్తువుల మీద వ్యామోహం డబ్బు మీద వ్యామోహం రకరకాలు ఇక సంసోన్ ఉన్నాడు మీ అందరికి తెలిసిన చరిత్రలు కాబట్టి నేను టూకీకి వెళ్ళిపోతున్నాను రెఫరెన్స్ ఇవ్వట్లా సంసోను గురించి అందరికీ తెలుసా తెలీదా తెలుసు సంసోన్ ఉన్నాడు సంసోను బలహీనత ఏంటి అదనమాట అమ్మాయిలు బలహీనత అమ్మాయిలు అంటే పడిపోతాడనమాట అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా మీ దగ్గర తొందరపడి ఉన్నారని చెప్పట్లేదు చూసారా తెలివైన వాళ్ళు ఉన్నాం అనేస్తే దొరికిపోతామని అలా చూస్తున్నారు మౌనంగా ఉన్నారు అమ్మాయిల బలహీనత కొంతమందికి అమ్మాయిల్ని చూస్తే కుక్కల మాదిరి పోతారు కూడా ఇంకా కుక్కలే రైటు వాటికి సీజన్ ఉంటుందట చిత్తకారితే ఏదో సీజన్ అట కుక్కల సీజను వీళ్ళకి ఆ సీజన్ ఉండదు ఇంకా ఎవ్రీడే ఇదే పని ఆడపిల్ల కనబడింది అనే సరికి ఇంకంతే కుక్క మాదిరి కూడా పోవడమే ఆ ఒక సామెత కూడా ఉంటుంది ఆ వ్యక్తిని చెప్పడం కోసం ఆ వ్యక్తి గురించి చెప్పడం కోసం అంటారు కుక్కకు చేరగట్టు వదిలేస్తే పోతాడని అంటారు అంటే అలాంటి నీచమైన క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ బలహీనత ఏంటంటే కాముకత్వం అలాంటి బలహీనతతోనే లైఫ్ పాడు చేసుకున్నాడు ఎవరు సంసోను అతనికి ఒక బలహీనత ఉంది ఆడవారి బలహీనత ముందు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు తర్వాత సూరేకు లోయలో ఉన్న ఒక ఒక వేసి దగ్గరికి వెళ్తాడు ఆ తర్వాత దలీలా దగ్గరికి వెళ్తాడు దగ్గర దగ్గర ఒక ముగ్గురు అమ్మాయిలు కనబడతారు సమశోన్ జీవితంలో లాస్ట్ దలీల దళీల ముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఇంకొక వేసి దగ్గరికి వెళ్ళాడు మొత్తం మీద ఒక ముగ్గురు అమ్మాయిలు మనకి కనబడ్డారు రాయబడి ఉన్నాయి రాయబడకుండా ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలీదు సో ఆ విధంగా సంసోను గారి యొక్క బలహీనతల్లో అమ్మాయిల బలహీనత అనేది ఒకటి ఉంది కామకత్వం గొప్పవాడైన దావిది కూడా కొన్ని బలహీనతలు కలిగి ఉన్నాడు ఈ విధంగా మానవ జీవితంలో ఒక్కొక్కడు ఒక్కో దానికి పడిపోతున్నాడు ఒక్కొక్కడు ఒక బలహీనతకు లొంగిపోతున్నాడు అందుకే పౌలు మహాభక్తుడు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మర్మాన్ని చెప్పాడు అది ఏంటంటే రోమపత్రిక అధ్యాయము అందరూ చూడండి రోమపత్రిక అధ్యాయము పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రానికి లోబడి పౌలు గారు బ్రతుకుతున్న కాలంలో ఆయన ఎలా ఉండేవాడో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాడు చూడండి రోమాపత్రిక అధ్యాయము పద్నాలుగుగా వచ్చిన ఏమన్నాడట ఆయన పాపమున అయితే నేను పాపమునకు ఏమయ్యాను అమ్మబడి అమ్మబడ్డాను అన్నాడు అంటే పాపం నన్ను కొనేసుకుంది ఎంత డబ్బు ఇచ్చి కొనుక్కుంది పాపం ఆయన్ని ఏమి ఇచ్చి కొనుక్కుంది పాపం బలహీనత ఉన్న బలం ఏంటి మన ఉన్న బలం పాప మనకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను నేను చేయునది నేను ఎరుగను నేను చేయ నిశ్చయించునది చెయ్యక ద్వేషించు తప్పని తెలిసినా ద్వేషించున్నదియే చేయుచున్నాను ంపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను కావున ఇకను దాని చేయునది నా ఎందు నివసించు పాపమే గాని నేను కాను నా అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు అంటే పాపానికి అమ్మబడి బ్రతికిన దినాలను గుర్తు చేసుకుంటున్నాడు క్రీస్తులోనికి రాకమునుపు ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు పాపానికి అమ్మబడి పాపానికి లోబడి పాపపు మాయలోబడి పాపము చేత పట్టబడి ఎలాంటి బ్రతుకు బ్రతికాడో అపోస్తులైన పౌలు గారు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు అంటే ఇవన్నీ ఏంటి అంటే మానవుడుకు ఉన్నటువంటి బలహీనతలు చాలా బలహీ బలహీనతలతో మానవులు రగిలిపోతున్నారు ఇదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టం చేశారు ఒక అద్భుతాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం హిబ్రి పత్రిక చూడండి ఇందాక మనం చదివిన మాట మళ్ళీ చదువుతాం బలహీనతలు ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా బలహీనతలు అంటే అందరికి అర్థమైంది కదా బలహీనతలు అంటే ఏంటో కొందరికి డబ్బు కొందరికి తిండి మరి కొందరికి కామవాంఛలు మరికొందరికి పదవి మరికొందరికి అధికారం మరికొందరికి లోక సంబంధమైన వస్తువుల వ్యామోహం రకరకాలు రకరకాల బలహీనతలు మానవ దేహంలో ఉన్నాయి ఇప్పుడు ఈ శరీరంలోని అవయవాలను బట్టే ఆ బలహీనతలు ఏర్పడుతున్నాయి అవయవాలను బట్టి బలహీనతలు కళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు ఫోన్లో చూస్తున్నారు కళ్ళు లేనివాడికి ఫోన్తో ఉందా ఏమైనా ఉంటే చూడగలడా గుట్టివాడు ఏమి చూడలేడంటే కళ్ళతో ఏ పాపం చేయలేడు అంటే కంటికి సంబంధించిన బలహీనతలు ఏవి ఎవరికొండవు గుడ్డివాళ్ళకు ఉండవు బాగా అర్థం చేసుకోవాలి కంటికి సంబంధించిన బలహీనతలన్నీ బలహీనతలు ఏవి కూడా ఎవరికి ఉండవు గుడ్డివాళ్ళకుండవు ఏదో వినాలి 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 వినాలని చెవికి సంబంధించిన బలహీనతలన్నీ ఎవరికి చెవిటి వాళ్ళకు ఉండవు చెవికి సంబంధించిన బలహీనతలు ఏవి కూడా చెవిటి వాళ్ళకు ఉండవు ఏమండి అలాగే నోటికి సంబంధించిన బలహీనతలు ఏవి కూడా మోగవాళ్ళకు ఉండవు కొంతమంది బూతులు మాట్లాడకుండా ఉండలేరు నోరు ఇప్పితే చాలు వాళ్ళ నోట్లోంచి ఏమొస్తాయి బూతులే వస్తాయి వాళ్ళు ఏం చెప్పాలన్నా ఓ బూతు మాట యాడ్ చేసి చెప్తారు కూరలో కరివేపాకు వేసినట్టు కరివేపాకు లేకుండా కూర ఎలా ఉండదో బూతు లేకుండా వీళ్ళ నోటి వెంట మాట రాదనమాట బూత్కి వాళ్ళకి అంత అవి అవినాభావ సంబంధం ఉంటుంది అంత అవినాభావ సంబంధం ఏదో బూతులు లేకపోతే బతికే లేదన్నట్టు మాట మాటకి బూతు మాట మాటకి బూతు అదే మోగోడికి మరి అది ఉంటుందా బలహీనత ఉండదు ఎందుకంటే మోగోడికి మాటే రాదు కాబట్టి మోగోడి నోటి వెంట బూత్ వచ్చే అవకాశం లేదు ఏమండి ఇలా ఒక్కొక్కడు చేతులు లేనివాడు చేతులతో ఏ పాపిష్టి పనులు చేయలేడు ఎందుకంటే అతనికి ఏం లేవు చేతులు లేవు కాళ్ళు లేనివాడు పాపిష్టి మార్గాలలోనికి వెళ్ళి అక్కడ నిలవలేడు ఎందుకంటే అతనికి ఏం లేవు కాళ్ళు లేవు అంటే మన శరీరానికి అవయవాలు ఉన్నాయి కాబట్టే ఈ అవయవాలలో ఉన్న బలహీనతల్ని మనం ఏం చేసుకుంటున్నాం పెంచి పోషిస్తున్నాం శరీరం ఉంది కాబట్టే శరీరానికి బలహీనతలు ఉన్నాయి కాబట్టే ఈ బలహీనతలకు మనం ఏమైపోతున్నాం అంటే లోనైపోతున్నాం ఒకవేళ ఈ శరీరంలో ఈ శరీరంలో అవయవాలే లేవనుకోండి ఈ శరీరంలో ఉన్న అవయవాలకు అసలు బలహీనతలే ఉండవు మరి ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తున్నాను మన బలహీనతలు ఉండడం ఓకే వాటికి లొంగిపోతున్నావా జయించగలుగుతున్నావా అని అడిగాను నేను ఏమంటే జనాలు లొంగిపోతున్నారా జయించగలిగారా దావిధి లొంగిపోయాడా జయించగలిగాడా బబని చూసేశాడండి సడన్గా స్నానం చేస్తుంది ఆవిడ ఈయన ఎక్కడో పైన ఉన్నాడు బత్సభ స్నానం చేస్తుంది కనబడింది కనబడగానే అమ్మో అని కళ్ళు లోపల పోయాడు అనుకోండి ఏ సమస్య లేదు అక్కడ అమ్మో అని కళ్ళు తిప్పుకుని ఆమె నా భార్య కాదు ఊరియా భార్య ఆమె నా భార్య కాదు కనుక నేను చూడకూడదని కళ్ళు తిప్పుకుని లోపలికి వెళ్ళిపోతే సమస్య ఏమైనా ఉందా నరహంతకుడు అయ్యేవాడా చెడ్డ పేరు మూట కట్టుకునేవాడా కాదు అంటే కళ్ళు ఆ బలహీనతని చేయించలేకపోయాయి చూశాడు అవయవాలన్నీ ఆమెను కావాలని కోరుకున్నాయి ఆ బలహీనతకు లొంగిపోయాడు ఏమండి ఇలా బలహీనతను శరీరంతో జయించడం అనేది సామాన్యమైన సంగతి కాదు నేను మొదట చెప్పినట్టు ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా ఈ విజయాన్ని సాధించిన వాళ్ళు లేరు మళ్ళీ చెప్తున్నా రాసి పెట్టుకోండి ప్రపంచంలో మేధావులు పుట్టచ్చు ప్రపంచంలో గొప్పవాళ్ళు పుట్టొచ్చు ప్రపంచంలో పేరెన్నికగా వాళ్ళు పుట్టొచ్చు ప్రపంచంలో మహామహులు మహోన్నతులు పుట్టొచ్చు కానీ ఏ ఒక్కరు కూడా ఊహ తెలిసిన నాట నుండి చచ్చిపోయేంత వరకు పాపముతో పోరాడి గెలిచిన వారు కారు బలహీనతల గురించి తెలిసి వాటిని దాటిన వారు కారు వాటికి లొంగిన వారుగా కనబడుతున్నారు ప్రపంచంలో అందరూ కానీ ఇక్కడ వ్రాయబడిన మాట మనం చదువుతుంటే ప్రియమైన దేవుని ప్రజలరా ఏమని వ్రాయబడిందంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో ఎనీ కైండ్ ఆఫ్ పాయింట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ అదేదైనా కానివ్వండి సమస్త విషయములలో మనవలనే ఆయన శోధింపబడ్డాడట్ ఈ అవయవాలతో ఈ అవయవాలు వేసుక్రీస్తు కూడా ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు మరియ గర్భమందు తొమ్మిది నెలలున్నాడు ఆయన తొమ్మిది నెలలలో ఇలాంటి దేహాన్నే సంపాదించుకుని భూమి మీదకి వచ్చాడు ఈ భూమి మీద దాదాపు ముప్పై మూడున్నర ఏళ్ల పాటు బతికాడ మనవలే ఆయన కూడా ఏమయ్యాడట శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండెను ఉండెను నామానికి మహిమ కలుగునుగాక ఆయన పాపము లేని వాడుగా ఉండెను అంటే ఈ దేహంలోకి వచ్చి పాపం లేకుండా ఉన్న ఏకైక ఏకైక మహా చక్రవర్తి మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన మించినోడు ఇప్పటివరకు ప్రపంచంలో పుట్టలేదు అందుకే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నా ఎక్కడైనా సరే కాలర ఎగరేసి చెప్తాను నువ్వు ఏసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు అంటే నా ఏసుక్రీస్తు లాంటి పరిశుద్ధుడు ఇంతవరకు ఎక్కడా పుట్టలేదు ఈ భూ ఈ భూ ప్రపంచంలో ఈ భూమండలం మీద ఎక్కడ అలాంటి గొప్ప యోధుడు పుట్టలా శరీరాన్ని జయించాడు పాపాన్ని జయించాడు బలహీనతల్ని జయించాడు అవయవాల అత్యాశలు అనిచిన మహాగణుడు మహాగణుడు అంత గొప్పవాడైన క్రీస్తు ఈరోజు మనందరికీ మార్గదర్శి అంత గొప్పవాడిని మనం నమ్ముకున్నాం మరి మనం ఎంత గొప్పగా ఉండాలి అంత మహాగను నమ్ముకున్నాం మనం ఎంత ఇంకెంత ఘనంగా ఉండాలి అలాంటి వాణ్ణి బట్టి బాప్తిస్మం పొందాం మనం ఆయన నామంలో బాప్తిస్మం పొందాం మనం ఆయన ద్వారా తండ్రి సన్నిధికి చేరాలని విశ్వసించి ఆయన దగ్గరకు వచ్చాం సంగమా ఇంకెంత గొప్పగా ఉండాలి ఇంకెంత ఘనంగా ఉండాలి కానీ ఈరోజు మిమ్మును బట్టియే కదా నా నామము అన్యుల మధ్య దూషింపబడుతోంది అవమానాల పాలవుతుందనే దుస్థితికి క్రైస్తవ సమాజం దిగజారిపోతోంది ఇది చాలా బాధాకరం ఇది చాలా ఇబ్బందికరం కాబట్టి ప్రియమని దేవుని సంగమ తరాలలో యుగాలలో ఈ ప్రపంచం ఏనాడు చూడని ఒక గొప్ప మర్మమే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఆగమనం ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి గొప్పగా బ్రతికాడు అవయవాల అత్యాసాలన్నీ జయించాడు ఉన్నతమైన స్థితిలో నిలబడ్డాడు అంతే ఘనంగా మరణించాడు మృత్యుంజయుడే తిరిగిలేచాడు తండ్రి సన్నిధికి వెళ్ళాడు ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటూ మనం ఆయన నమ్ముకునే స్థితిలో ఉండకూడదు పాపానికి లొంగిపోయే స్థితిలో బతకూడదు రేపు మరిన్ని మహాజ్ఞాన సంగతులు ప్రభువును గూర్చి నేర్చుకుని మన జీవితాలు కట్టుకుందాం అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్ తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్నతండ్రి దయగలిగిన మా దేవా ఎంతవరకు విలువైన మీ మాటలు మీ కుమారుని గురించినటువంటి నీతి సువార్త ప్రకటించుటకు మీరిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి మీ బిడ్డలను బాలపరచండి మెత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింప వీని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని ఘనత మహిమ ప్రభాములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్లో ఈ ప్రార్థన మన వాళ్ళకి మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్